వర్షపు జల్లులు చలిగాలుల మధ్య టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు దీక్ష నాలుగో రోజు కూడా కొనసాగుతోంది. తనపై పెట్టిన కేసు తొలగింపు సాంకేతికంగా సాధ్యమయ్యే అవకాశాలు లేకపోవడంతో ఆయన పునరాలోచనలో పడ్డారు. మొదటి నుంచి కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వచ్చిన కోడెల ఇప్పుడు పోలీసులు వివరణ ఇస్తే చాలని చెప్తున్నారు. శివప్రసాదరావుకు సంఘీభావం తెలిపేందుకు టీడీపీ పాల్ బ్యూరో సభ్యుడు హరికృష్ణ ఇవాళ నరసరావుపేట రానున్నారు. ఈ సాయంత్రం జరిగే హరికృష్ణ సభ అనంతరం కోడెల ధర్నాను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. శుద్ధి బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు ఆలోచించుకోవాలా, మనం చేసింది రైటే తప్ప అని. సాంకేతికంగా ఆలోచిస్తున్నారు కానీ వాస్తవంగా ఆలోచించలేదు, న్యాయపరంగా ఆలోచించలేదు. మూడు రోజులు పడి చూస్తున్నారు, ఒక్క కించిత్తు కూడా శాంతి భద్రత విఘ్నం కలిగేటట్టుగా మేము ప్రవర్తించలేదు. వాళ్లే రెచ్చగొడుతున్నారు అప్పుడప్పుడు, అయినా సరే మేము ఓర్పుగా ఉంటున్నాం. ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలో మేము ఆలోచించుకుంటాం. మెత్తపడాల్సిన ప్రశ్నే లేదు, తప్పు చేసిన వాడు మెత్తపడతాడు. ఈ రోజున దుర్మార్గం చేసి అధికార బలంతో అధికార మదంతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ చెప్పు చేతల్లో అధికారులు నడుచుకుంటున్నారు. అది దురదృష్టం ప్రజాస్వామ్యానికి.